ఇంకొక మాట కూడా నేను చెప్పాలి మీకు, ఇంకొక మాట కూడా నేను చెప్పాలి మీకు. దయచేసి ఆలోచన చేయండి. కర్ణాటకలో బెంగళూరులో వరదలు వచ్చినాయి, హైదరాబాద్లో వచ్చినట్టు అక్కడ కూడా వచ్చినాయి. వాళ్ళు ఉత్తరం రాసిండు ఢిల్లీకి, రాయంగానే నాలుగో రోజే 669 కోట్ల రూపాయలు వచ్చినాయి. అదే రకంగా గుజరాత్లో అక్కడ వరదలు వచ్చినాయో లేవో ప్రధానమంత్రి గారు పోయినారు, 500 కోట్ల రూపాయలు మంజూరు చేసి వచ్చిండు. మరి తెలంగాణ ఏం అన్యాయం చేసినాం మనం? ఇక్కడ ఉన్న వాళ్ళం మన మనుషులం కాదా? హైదరాబాద్ దేశంలో లేదా? తెలంగాణ దేశంలో లేదా? మన ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాసి 8 వారాలైంది, ఉలుకు లేదు, పలుకు లేదు, దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉన్నది తప్ప ఏ స్పందన లేదు. అందుకే అడుగుతున్నా నేను, ఒక్క పని చేయలేని పార్టీ ఈరోజు హైదరాబాద్లో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నావు? ఈడికెళ్ళి రూపాయి తీసుకుపోతావు, ఆటాన వాపసి ఇస్తావు, ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నావు? ఈ 6 ఏళ్లలో హైదరాబాద్ కోసం నువ్వు చేసిన ఒక్క పని చెప్పగలుగుతావా? కిషన్ రెడ్డి గారు దమ్ముంటే చెప్పని అడుగుతావు, నా హైదరాబాద్ గల్లీల్లో చెప్పు. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, దయచేసి ఆలోచించండి, ఆగం కాకండి. ఎవరి వల్ల ఈరోజు ఈ దేశంలో ఆగమాగం అనే పరిస్థితి ఉన్నది మీరు ఆలోచన చేయండి. ఆనాడు నిన్నగాక మొన్న ఒక ఆయన వచ్చిండు ఢిల్లీకి వెళ్ళి, పెద్ద మనిషి, ఏమంటాడు ఆయన, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం మీద ఛార్జి షీట్ వేస్తున్నాడు అని అన్నాడు ప్రకాష్ జావడేకర్ గారు. ఎందుకు ఛార్జ్ షీట్ వేస్తావు? ఏం అవసరం ఉండి ఛార్జ్ షీట్ వేస్తావు? ఎవరి మీద ఎవరేయాలి? నిజానికి నేను అడుగుతా ఉన్నా ఈరోజు, మీకు యాదుకున్నదా 2014లో మీరందరూ 0 అకౌంట్లు తెరవండి, అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నారు, యాదుకుందా? చెప్పిందా పెద్ద ఆయన, ఢిల్లీలో ఉండే పెద్ద ఆయన? వచ్చిందా ఇక్కడ ఎవరికన్నా 15 లక్షల రూపాయలు నీకు వచ్చిందా తమ్ముడు? ఈ కమాన్ మీద నిలబడవు తమ్ముడు, ఆంజనేయుల పక్కన ఉన్నాడు, నీకు వచ్చిందా తమ్మి? రాలే. మరి ఎన్ని ఛార్జ్ షీట్లు వేయాలి నీ మీద? 132 కోట్ల ఛార్జ్ షీట్లు వేయాలి 132 కోట్ల మందిని మోసం చేసినందుకు. ఒక్కటి రెండు కాదు చెప్పాలంటే చాలా కథ ఉన్నది, కానీ నేను మిమ్మల్ని అందరిని అడిగేది ఒకటే, వాళ్ళకు ఏం చేసిందో చెప్పేటందుకు సబ్జెక్ట్ లేదు, చేసిందేమీ లేదు, విషయం లేదు, విషం మాత్రమే ఉన్నది. అందుకే ఏం చేస్తుండ్రు, కొత్తగా పొలగాలని రెచ్చగొడుతుంది ఇక్కడ, రాంగ్ రూట్లో ఓన్రి, తాగుండ్రి, బండి మీద నలుగురు ఓన్రి, హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడుపుండ్రి, చాలానలు ఇస్తే మేం కడతాం, చాలానలు ఇస్తే కడతావు, గిదా నువ్వు చెప్పే పని. ఏం చేస్తావయ్యా హైదరాబాద్కు అంటే గది చెప్పడట, కానీ రాంగ్ రూట్లో ఓన్రి, చాలానలు కడతాం మేము, ఈ మాటలు. మరి ఆ చాలానలు బెంగళూరులో కడుతుండ్రా వీళ్ళు? ఆ చాలానలు అహ్మదాబాద్లో కడుతుండ్రా? అంటే ఓట్ల కోసం ఎంత దిగజారి ఏదైనా మాట్లాడతామనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మతం పేరుతో హైదరాబాద్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హిందూ ముస్లిం ఫీలింగ్ తెచ్చి ఏదో ఒకటి చేసి 4 ఓట్లు చంపుకోవాలనే ఫీలింగ్లో ఉన్నారు. దయచేసి కనిపెట్టండి. ఎట్లాంటి హైదరాబాద్ కావాలి మనకు? ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ కావాలనా? పంచాయతీలతో కూడుకున్న హైదరాబాద్ కావాలనా? ఎట్లాంటి హైదరాబాద్ కావాలి? తెల్లారి లేస్తే తల్లడిల్లే హైదరాబాద్ కావాలనా? లేదా హైదరాబాద్ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రశాంతంగా పెట్టుబడులు తెచ్చుకుంటూ ఉద్యోగాలు కల్పించి మన పిల్లలు ప్రశాంతంగా ఉంచే హైదరాబాద్ కావాలా? ఆలోచించండి. అభివృద్ధి కావాలా, అరాచకం కావాలని ఆలోచించండి. ఆలోచించి డిసెంబర్ 1 నాడు తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వానికి, అనితా దయాకర్ రెడ్డి గారికి, అదే రకంగా విజయభారతి గారికి ఇద్దరికి ఓటేసి గెలిపించండి. ఇప్పుడే సబితక్క చెప్పినట్టు కేసీఆర్ గారి హృదయం పెద్దది, అందుకే పేదవారి కోసం హైదరాబాద్లో 20,000 లీటర్ల వరకు ఏ బస్తీల్లో అయితే ఈరోజు మీరు తాగునీరు వాడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఫ్రీ ఇప్పుడే అనౌన్స్ చేసినారు. తప్పకుండా బ్రహ్మాండమైన అట్లాంటి కార్యక్రమాలు ఎన్నో ముఖ్యమంత్రి గారి మనసులో ఉన్నాయి. అవన్నీ జరగాలంటే తప్పకుండా కారు గుర్తు మీద ఓటు వేసి పెద్ద మెజారిటీతో ఈ ఇద్దరు అభ్యర్థులను కూడా గెలిపించి బల్దియాకు పంపాలని కోరుతూ మళ్ళొక్కసారి గౌరవనీయులు తీగల కృష్ణారెడ్డి గారు కూడా ఎక్కడున్నారో చూడలేదు, మన్నించాలి. తీగల కృష్ణారెడ్డి గారు ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న శాసనసభ్యులు చాలా మంది ఉన్నారు నల్గొండ జిల్లా నుంచి వచ్చి ఇక్కడ, వారికి, వారితో పాటు మన ZP చైర్మన్ గారికి, ఇంకా పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.